ఓకే హాయ్ ఫ్రెండ్స్ తెలుగు బేరే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం సో ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఛత్రపతి శివాజీ జయంతి అయితే త్వరలో మనకైతే రాబోతుంది నాకు ఛత్రపతి శివాజీ అయితే రాబోతుంది కదా సో అందుకోసం అని చెప్పి నన్ను మంది అయితే అడిగారు అన్న శివ శివాజీ ఛత్రపతి మీద ఒక వీడియో చేయని అని చెప్పి అడిగారు చాలా ఇప్పుడు కదా నాకు డిసెంబర్ నుంచి అడుగుతున్నారు సో అందుకోసం అని చెప్పి ఇప్పుడైతే చేస్తున్నాను సో ఓకేనా ఫ్రెండ్ అయితే ఒక డెమో అయితే చేశాను డెమో అయితే చాలా మంచిగా అయితే వచ్చింది సో నేను ఆ డెమోని తీసుకెళ్ళి మన ఇన్స్టాగ్రామ్లో కూడా నేను అయితే పోస్ట్ అయితే చేశాను చాలా బాగా వచ్చింది సో ఓకేనా ఫ్రెండ్ నేను చేసిన డెమో ఉంది సో మీకు ఒక థర్టీ సెకండ్ డెమో అయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద అయితే ప్లే చేస్తాను సో నేను డెమో చూసిన తర్వాత మనం మాట్లాడుకుని వీడియోలకి వెళ్ళిపోదాం ఓకేనా ఫ్రెండ్ ఫస్ట్ నేను చేసిన డెమో డెమో చూడండి ఫ్రెండ్స్ ఓకే సారీ ఫ్రెండ్స్ నేను డెమోకి అయితే సౌండ్ అయితే ప్లే చేయను సౌండ్ ప్లే చేస్తే మనకు యూట్యూబ్ నుంచి స్ట్రైక్ వచ్చే అవకాశం ఉంది అందుకోసం అని చెప్పి సౌండ్ అయితే ప్లే చేయలేకపోతున్నాను ఫ్రెండ్ మీరు ఆ వీడియో మీరు సౌండ్తో సహా పూర్తిగా చూడడానికి కూడా కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది ఆ లింక్ మీరు క్లిక్ చేసి మన ఇన్స్టాగ్రామ్లో చూడండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ కూడా డైలీ ఫాలో అవ్వండి సో నేను డైలీ అప్డేట్ అయితే పెడుతున్నాను ఒక ఫ్రెండ్ నాకు స్క్రీన్ అంటే మీరు డెమో అయితే చూశారు కదా ఫ్రెండ్ సో డెమో అయితే మనకు చాలా అంటే చాలా బాగా వచ్చింది ఓపీ అయితే ఉంది సో ఫ్రెండ్స్ అదే మాదిరి మీ ఫోటోస్ అంటే మీరు రెండు ఫోటోస్ పెట్టుకొని సో అక్కడ శివాజీ ఛత్రపతి అని చెప్పి అన్నీ సినిమాటిక్ ఎలా ఎడిటింగ్ చేసుకోవాలను ఇప్పుడు మీకు ఈ వీడియో అయితే క్లీన్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో వీడియో అయితే ఫ్రెండ్స్ మీరు ఎక్కడ స్లిప్ చేయకుండా హెండ్ వర్క్ అయితే చూడండి మీకు నచ్చితే డెఫినెట్ అయితే ఒక లైక్ అయితే చేయండి కుదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన అయితే సపోర్ట్ అయితే చేయండి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం వెంటనే మన ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ గంట క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనబోల్ చేసి పెట్టుకోండి నేను వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటీస్ అయితే వస్తుంది మిస్ అవ్వకుండా అయితే చూడవచ్చు ఒకవేళ మనం అయితే వీళ్ళకి వెళ్ళిపోతాం సో అదే వీడియో మాత్రమే మీ ఫోటోస్ పెట్టుకొని ఎలా చేసుకొని ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తాను జస్ట్ ఒక ఫైవ్ మినిట్ ఒక ఫైవ్ టెన్ మినిట్ అయితే ఎడిటింగ్ అయితే కంప్లీట్ అవుతుంది ఒక ఫ్రెండ్స్ వెళ్ళిపోతాం వీళ్ళకి రెడీగా ఫ్రెండ్ మర్చిపోకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే రెడీగా ఓకే లెచ్ వాచాడు సో ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మీ మొబైల్లో కన్ మాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్ ఓకే ఒకవేళ మీతో కైన్ యాప్ లేకపోతే కింద డిస్క్రిప్షన్లో కైన్ మాస్టర్ ఫో వర్షన్ అయితే ఇచ్చాను కైన్ మాస్టర్ ఫో వర్షన్ సో ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్కున్న తర్వాత ఇక్కడ మన ఫ్రెండ్ ఇక్కడ చూడండి మనకి లెఫ్ట్ సైడ్లో ప్లస్ బటన్ ఉంది ప్లస్ బటన్ క్లిక్ చేయండి ఒక క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో మనకి వచ్చిన సిక్స్టీన్ ఇంటు నైన్ సిక్స్టీన్ ఇంటు నైన్ చిన్న స్క్రీన్గా సెలెక్ట్ చేసుకోండి ఓకే సిక్స్టీన్ ఇంటు నైన్ సెలెక్ట్ చేసుకోండి ఓకే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్ సో మీకు అయితే ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో ఆడుతుంది సో బ్యాక్గ్రౌండ్ వీడియో ఈ వీడియో అన్న ప్రతి ఒక్క మెటర్ కింద డిస్క్రిప్షన్లో డౌన్లోడింగ్ మెటర్స్ ఉంది అక్కడ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి సో చేసుకున్న తర్వాత మన ఛానల్కి అయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి ఓకేనా మీరు ఇచ్చే ఒక లైక్ కోసం నేను ఇంతగానే కష్టపడి ఎడిటింగ్ చేసుకొని రికార్డింగ్ చేసి సో చాలా అయితే కష్టపడుతుంటుంది నేను సో మీతో ఒక లైక్ అయితే చేయండి ఓకే ఒక ఫ్రెండ్ ఫస్ట్ అయితే మీకు బ్యాక్గ్రౌండ్ వీడియో సెలెక్ట్ చేసుకోమంటే కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ మనకి టాప్లో అయితే వీడియో ఉంది సో ఈ వీడియో సెలెక్ట్ ఇక్కడ ఇక్కడైతే మనకి ఇక్కడ పైన రైట్ టిక్ ఉంది రైట్ టిక్ మీద క్లిక్ చేయండి ఓకేనా సో క్లిక్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్ వీడియో అయితే ప్లే చే టూ ప్లాగ్ అయితే ఉంటుంది రెండు ఇండి అంటే మన హిందూ ఫ్లాగ్స్ అయితే జనరల్ అయితే ఉంటాయి అలాగే మధ్యలో మధ్యకే మనకైతే ఫైర్ అయితే బ్లాస్ట్ అవుతుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్ ఈ వీడియో ఓకే ఫ్రెండ్ ఈ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్ ఓకే ఈ వీడియో సెలెక్ట్ చేసి ఫ్రెండ్ ఓకే వీడియో స్టార్టింగ్ వచ్చాను ఫ్రెండ్ ఓకే వీడియో వచ్చేసి లేయర్ మీద క్లిక్ చేయండి మీడియమే క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ మీకు అయితే శివాజీ మహారాజ్ ఒక పేజ్ అయితే ఇచ్చాను సో కింద ప్రతి ఒక్క మెటరల్స్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంది మెటీరియల్స్ మొత్తం కింద ఉంది డౌన్ అయితే వేసుకోండి ఓకే ఫ్రెండ్ ముందైతే ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుని ఫ్రెండ్ ఓకే నేను సెలెక్ట్ చేసుకుని చూడండి సో ముందు ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుని ఫ్రెండ్ ఓకేనా సో ఇదైతే మీరు లాస్ట్ వరకు సెలెక్ట్ అయితే చేసుకోండి లాస్ట్ వరకు పెట్టేసేయండి పెట్టేసి ఈ యొక్క ఫోటో సైజ్ కొంచెం అంతే మీరు ఏం చేయాలంటే ఫోటోని సో కొంచెం సైజ్ అయితే ఇలా ఇంక్రీజ్ చేసుకుని కొంచెం ఇలా పెంచండి సో ఓకేనా సో నేను పెంచుతున్నాను సో ఈ విధంగా పెంచుకొని కిందికి అయితే పెట్టండి ఓకేనా సో నేను సో కిందికి సో ఈ విధంగా అయితే ఇలా కిందకి అయితే పెట్టాలి ఓకే పెట్టేసి ఫ్రెండ్ ఈ ఫోటోకి అయితే మనం యానిమేషన్ అయితే ఇవ్వాలి శివాజీ ఛత్రపతి ఫోటో పెట్టాం కదా సో మనకి ఈ ఫోటోకి అయితే ఆనిమేషన్ ఇవ్వాలి ఫ్రెండ్ ఇక్కడ ఇన్ యానిమేషన్ ఉంది దాని మీద క్లిక్ చేసుకోండి తర్వాత ఇక్కడ సైడ్ యూప్ ఉంది కదా సైడ్ యూప్ అయితే కింద నుంచి పైకి అయితే వస్తుంది చాలా బాగుంటుంది సో తర్వాత ఫ్రెండ్ దీని టైం వచ్చి ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ పెట్టుకోను ఓకేనా అక్కడ చూడండి ఇది వన్ పాయింట్ ఫైవ్ అయితే పెడుతున్నాను సో ఓకే వన్ పాయింట్ ఫైవ్ చాలు కొంచెం స్పీడ్ అయితే రావాలి ఓకే ఓకేనా అయితే వన్ పాయింట్ ఫైవ్ అయితే పెట్టుకుని పెట్టుకున్న తర్వాత చూడండి మనకి ఇలా వస్తుంది ఓకేనా సో ఇలా వచ్చి ఇలా స్టాప్ అవుతుంది ఓకే సో ఫ్రెండ్ ఇక్కడ మనకి ఫోటో వచ్చి స్టాప్ అయింది కదా సో మనకి మహారాజ్ ఫోటో వచ్చి స్టాప్ అయిన తర్వాత ఇప్పుడు లేర్మే క్లిక్ చేయండి మీడియమే క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ సో ఇప్పుడు ఏంటంటే మన ఫోటోస్ ఉంటాను ఒక మనకైతే ఒక టూ ఫోటోస్ అయితే కావాలి సో మన ఫోటోస్ ఓకే మన ఫోటోస్ ఉంటే ఒక టూ ఫోటోస్ అయితే సెలెక్ట్ అయితే వేసుకోండి ఓకేనా సో నేను అయితే ఇప్పుడు బట్ ఒక ప్రభాస్ ఫోటోస్ అయితే ఒక రెండు ఫోటోస్ అయితే సెలెక్ట్ అయితే వేసుకుంటాను ఓకే సో ఇలా మనం ఒక ఫొటోస్ అయితే సెలెక్ట్ అయితే వేసుకోవాలి సెలెక్ట్ వేసుకొని ఓకే ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ టూల్స్ ఇట్లా పైస్ కాల్ చేసి ఇక్కడ కార్పింగ్ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత సో మొత్తం క్లిక్ చేయండి క్లిక్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్ ఇక్కడ మనకు మాస్క్ ఎనేబుల్ చేయండి ఓకే చేసిన తర్వాత సో ఇక్కడ షేప్ ఒక షేప్ మీద క్లిక్ చేసి ఇక్కడ రౌండ్ సర్కిల్ ఉంది కదా సర్కిల్ మీద క్లిక్ చేయండి ఓకే సర్కిల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఇది ఒక సర్కిల్ అనేది చిన్న చేసుకోండి ఓకేనా సో సర్కిల్ ఇలా కొంచెం చిన్న చేసుకోండి చిన్న చేసి ఇలా పెట్టండి ఒక పెట్టుకున్న సో ఈ విధంగా అయితే పెట్టుకోవాలి ఓకే ఇలా పెట్టేసి పెట్టేసి బ్యాక్ బటన్ క్లిక్ చేయండి సో క్లిక్ చేసి ఫ్రెండ్ ఈ యొక్క ఫోటోస్ అయితే చిన్న వేయండి చిన్న చేసి ఇటు సైడ్ పెట్టండి ఒక పెట్టాను చూడండి సో ఇటు సైడ్ అయితే ఇలా పెట్టుకోవాలి ఓకేనా సో ఇలా పెట్టేసండి పెట్టేసి ఫ్రెండ్ ఇది వచ్చేసి మనకి ఇలా లాస్ట్ వర్క్ అయితే పెట్టుకోండి ఓకే నేను పెడుతున్నాను సండి సో మనకైతే ఇలా లాస్ట్ అయితే పెట్టాను మీరు ఓకేనా సో ఇలా పెట్టేసుకోండి పెట్టేసిన తర్వాత ఫ్రెండ్ ఈ ఫోటోకి అయితే హ్యాన్మేషన్ తీవండి సో ఇక్కడ ఇక్కడ మనకి సై ఇక్కడ ఇన్ హాన్మేషన్ క్లిక్ చేసుకొని ఇక్కడ సైడ్ రైట్ పెట్టుకుని ఓకే సైడ్ రైట్ పెడితే ఇటు రైట్ నుంచి అయితే వస్తుంది చాలా బాగుంటుంది లేకపోతే పైస్ కాల్ చేసి ఇక్కడ రబ్బర్ స్టాంప్ పెట్టుకోండి సో ఇలా అయితే వస్తుంది బాగుంటుంది సో ఇదైతే బాగలేదు సో అయితే సైడ్ రైట్ పెట్టుకోండి ఇక్కడ సైడ్ రైడ్ అయితే పెట్టేసి ఫ్రెండ్ ఒక సైడ్ రైడ్ పెట్టేసి ఓకే ఓకే ఇక్కడ మన టైమింగ్ వచ్చేసి టూ టూ పాయింట్ ఎట్టుకున్నా ఓకే టూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది ఓకేనా సో తర్వాత ఫ్రెండ్ మనకి ఫోటో పెట్టాం కదా సో ఈ ఫోటో పెట్టాం కదా ఒక ఫోటో సో ఇక్కడ నుండి మళ్ళీ లే క్లిక్ చేయండి మీడియమే క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి ఓకేనా సో మనం ఒక ఫోటో సెలెక్ట్ చేసాం కదా సో ఇప్పుడు ఇంకో ఫోటో సెలెక్ట్ అయితే చేసుకుందాం ఒక సెలెక్ట్ చేసి ఈ ఫోటో కూడా మనకి లాస్ట్ అయితే పెట్టుకోవాలి ముందు ఓకేనా సో నేను పెడుతున్నాను లాస్ట్ అయితే పెట్టేసి సో మనకి ఇందాక చూపించాలి మీకు కర్పింగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మాస్క్ ఎనబుల్ చేయండి తర్వాత షేప్ సెలెక్ట్ చేసుకుని తర్వాత ఇక్కడ జీరో సర్కిల్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసిపోయినండి నేను ఒక సైజు ఇలా చిన్న ఒకనా ఒక ఫ్రేమ్ సైజు చిన్నవి సో ఫోటో అనేది ఈ విధంగా ఇలా పెట్టేసి బ్యాక్ బటన్ క్లిక్ చేయండి చేసి ఒక ఫోటో ఒక సైజ్ తగ్గించుకోండి సో ఇక్కడ పెట్టండి ఒకనే ఇప్పుడు ఇప్పుడు రైట్ సైడ్ అయితే పెట్టండి ఒక రైట్కి ఒక లెఫ్ట్కి అయితే ఉండాలి సో ఓకే నేను పెడుతున్నాను అండి సో ఈ విధంగా అయితే సో సైజ్ అయితే చేసుకోండి ఓకేనా సో చిన్న చేసి సో ఒక సైడ్కి ఒక రైట్కి ఒక అయితే లెఫ్ట్కి అయితే ఇలా పెట్టేసండి పెట్టేసిన తర్వాత చూడండి ఫ్రెండ్ మనకైతే ఈ ఫోటో కూడా చాలా బాగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఫోటో పెట్టాం కదా మనకు ఇక్కడ రైట్ సైడ్ ఆ ఫోటో క్లిక్ చేసి నాన్ వెషన్ క్లిక్ చేయండి తర్వాత సైడ్ లెఫ్ట్ పెట్టండి ఓకే ఒక లెఫ్ట్ పెట్టేసి ఇక్కడ టైం వచ్చి టూ పాయింట్ పెట్టుకోండి ఓకే పెట్టేసిన తర్వాత చూడండి మీకు ఒకటేమో ఇక్కడ సో మనకి చిత్రపతి వచ్చిన తర్వాత ఒక రైట్ నుంచి ఒక లెఫ్ట్ నుంచి అయితే ఫోటోస్ అయితే మన ఫోటోస్ టూ ఫోటోస్ అయితే వస్తాయి ఓకే ఒక నేను వచ్చి స్టాప్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఫోర్త్ సెకండ్ టైం చూసుకుని ఫ్రెండ్ ఇక్కడ టైమింగ్ అయితే ఇంపార్టెంట్ ఇక్కడ ఫోర్త్ సెకండ్ నుంచి లైర్మే క్లిక్ చేయండి మీడియమే క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు మీకైతే ఒకటి ఇస్తాను సో సో అదేంటే సో ఛత్రపతి అని చెప్పి అయితే ఇస్తాను సో ఓకేనా ఛత్రపతి ఉంటుంది సో దానికన్నా ముందు ఛత్రపతి కన్నా ముందు సో మీకు టూ థౌసండ్ ట్వంటీ వన్ అని ఇస్తాను ఓకే టూ థౌసండ్ ట్వంటీ వన్ ఉంది కదా సో టూ థౌసండ్ ట్వంటీ వన్ అని చెప్పి ఒక పిఎంజీ లెటర్ అయితే ఉంటుంది సో టూ థౌసండ్ ట్వంటీ వన్ సెలెక్ట్ అయితే వేసుకోండి ఓకే ఫ్రెండ్ ఈ ఒక లెటర్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్ ఇది ఒకటి వచ్చేసి మనకి ఇక్కడ పైన పెట్టండి వెళ్తున్నాం టాప్లో అయితే పెట్టుకోండి సో దీని ఒక సైజ్ చిన్న వేయండి చిన్న వేసి టాప్లో అయితే పెట్టండి సో ఇటు చిన్న చేసుకోండి సైజ్ ఒకటి చిన్న చేసుకోండి ఓకే చిన్న చేసి అయితే ఇలా పెట్టండి ఓకే సో నేను పెట్టాను ఈ విధంగా పెట్టేసి ఇది వచ్చి మనకి లాస్ట్ వర్కైతే పెట్టేసుకోండి ఓకే సో పెట్టేసుకుని పెట్టుకుంటుంది దీనికి వచ్చి ఇక్కడ మీద క్లిక్ చేయండి తర్వాత ఆప్షన్ ప్రైస్ కాల్ చేసి ఇక్కడ రబ్బర్ స్టాప్ మీద క్లిక్ చేయండి సో మనకైతే ఇలా వస్తుంది చాలా బాగుంటుంది ఓకే దీని టైం వచ్చి ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ పెట్టుకోండి సో పెట్టేసిన తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు ఈ ఫోటోకి అయితే ఒక ఫోటో అయితే బ్లాక్ చేయాలి అంటే డూప్లికేట్ చేసుకోవాలి ఇక్కడ పైన త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ పైన డూప్లికేట్ ఉంటుంది మీద క్లిక్ చేయండి ఒక ఫోటో ఒక ఫ్రెండ్ డూప్లికేట్ అయిపోయింది తర్వాత ఫ్రెండ్ ఇక్కడ మనకి కలర్ చూసుకొని మనకి పింక్ కలర్ సబ్బు కలర్ ఇంకొకటి వచ్చేసి ఇంకేంటి మనకి బ్లాక్ కలర్ ఇంకోటి అయితే బ్లూ కలర్ అయితే ఉంది కదా కలర్ చేంజ్ చేయలేవు డూప్లికేట్ ఫోటోకి ఇక్కడ ఈ ఆప్షన్ పై స్కాల్ చేసి ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్ మీద క్లిక్ చేయండి సో తర్వాత ఇక్కడ ఈ ఆప్షన్ అంటే ప్రైస్ కాల్ చేసి తర్వాత ఈ ఆప్షన్లోనే ఇట్లా కలర్ అయితే ఇలా చేంజ్ చేసుకోండి ఓకేనా సో ఇలా మీరు డిఫరెంట్ డిఫరెంట్ కలర్లు అయితే ఇలా పెట్టుకోండి ఓకే సో మీకు ఏ కలర్ నచ్చితే కలర్ అయితే ఇలా పెట్టేసుకోండి సో ఓకే నేను అయితే చూస్తున్నాను సో ఓకే మనకైతే ఇది ఓకే ఇదైతే ఆల్రెడీ ఉందనుకుంటున్నా సో ఏదో ఒకటి ఇలా పెట్టేదో మనము సో ఇదైతే పెట్టాను తర్వాత బ్యాక్ బటన్ క్లిక్ చేయండి తర్వాత ఈ ఆప్షన్ కింద కాల్ చేసి ఫ్రెండ్ ఇక్కడ ఓవర్ మీద క్లిక్ చేసి తర్వాత ఇక్కడ ఫ్లిక్కర్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్ ఓకే క్లిక్కర్ సెలెక్ట్ చేసుకుని చూడండి ఇక్కడ మనకైతే టూ హండ్రెడ్ ట్వంటీ వన్ అయితే ఇక్కడ లైటింగ్ అంటే మనకి లైటింగ్ ఎఫెక్ట్ లాక్కడ ఒక్కొక్క అక్షరం అయితే మనకు మారుతుంది చాలా బాగుంటుంది ఓకే ఒక ఫ్రెండ్ తర్వాత వచ్చేసి మనకు టూ థౌజండ్ ట్వంటీ వన్ స్టాప్ అవ్వాలి టూ థౌన్ ట్వంటీ వన్ స్టాప్ ఎప్పుడైతే చూసుకోండి ఓకే మన సిక్స్ సెకండ్ ఓకే సిక్స్ సెకండ్ నుంచి మే క్లిక్ చేయండి అంటే ఆరో సెకండ్ నుంచి మే క్లిక్ చేసి మీడియమే క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు మీకు అయితే ఒక అయితే ఇస్తాను ఛతపతి అని చెప్పి నేమ్ అయితే ఇస్తాను ఛత్రపతి నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఓకే సో ఈ నేమ్ సెలెక్ట్ చేసుకుని ఇది వచ్చేసి చిన్నవి చేసుకోండి చిన్న చేసి ఇక్కడ సైడ్ అయితే పెట్టుకోండి ఒక నేను వెళ్తున్న సో ఓకే ఇలాగైతే పెట్టుకోవాలి ఓకే సో ఇలాగైతే పెట్టేసేయండి ఓకే నేను వెళ్తున్నస్తుండీ సో ఈ విధంగా అయితే ఇలా పెట్టేసుకోండి సో సైజ్ కావాల్సి లేదు కొంచెం ఇంక్రీజ్ చేసుకొని పెద్ద చేసుకొని ఇలా పెట్టండి ఓకే సో ఇలా పెట్టేసి ఈ ఫోటో వచ్చి మనకి లాస్ట్ అయితే పెట్టండి ఓకే సో నేను పెడుతుంచుకోండి ఈ విధంగా ఇలా పెట్టేసి పెట్టుకుంటే ఇక్కడ ఎన్ని ఆనిమిషన్ క్లిక్ చేయండి తర్వాత వచ్చేసి ఇక్కడ రబ్బర్ స్టా మీద క్లిక్ చేయండి ఓకే ఇలా వస్తుంది చంద్రాపతి అని చెప్పి ఇలా వచ్చి మనకైతే స్టాప్ అయితే ఓకే సో ఇలా పెట్టేసేయండి పెట్టేసి పెట్టు దీని టైం వచ్చి ఒక టూ పాయింట్ పెట్టుకుని ఓకే టూ పాయింట్ పెట్టేసేయండి ఓకే తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇంకోనే ఏమైతే కావాలి సో ఈ లేయర్ కొంచెం ఇలా ముందు జరపండి ఓకే సెకండ్ అయితే రండి ఓకే ఎటు సెకండ్లోకి వచ్చి లేయర్ మీద క్లిక్ చేయండి మీడియమే క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఛత్రపతి శివాజీ మహారాజు ఒక శివాజీ సెలెక్ట్ చేసుకోను ఓకే శివాజీ సెలెక్ట్ చేసి ఫ్రెండ్ ఇది వచ్చేసి మనకి లాస్ట్ అయితే పెట్టుకోండి ఓకే సో ఇది పెట్టేసి ఫ్రెండ్ దీని వచ్చేసి ఇక్కడ సైజ్ చిన్న చేసుకుని సైజ్ చిన్న చేసి సో ఓకే ఇక్కడ ఈ సైడ్ అయితే పెట్టుకోవాలి సో ఓకే మనకి ఇప్పుడు రైట్ సైడ్ అయితే పెట్టాలి సో శివాజీ అని చెప్పి ఇలా పెట్టాను శివాజీ అని చెప్పి నేమ్ ఇలా పెట్టేసి అండి పెట్టేసి ఫ్రెండ్ దీని కూడా ఇక్కడ ఇన్నార్మేషన్ అయితే అండి ఓకే ఇక్కడ ఇన్నార్ ఇన్మేషన్ క్లిక్ చేసి సో ఇక్కడ పైస్ కాల్ చేసి ఇక్కడ రప్ప స్టాంప్ పెట్టండి ఓకే రప్ప స్టాంప్ పెట్టేసి దీని టైం వచ్చి ఒక టూ పాయింట్ పెట్టుకుని ఒకనా సో టూ పాయింట్ టైం పెట్టేసింది స్లో మోషన్ అయితే మనకి శివాజీ అని చెప్పి వచ్చి స్టాప్ అవుతుంది ఓకే సో తర్వాత ఫ్రెండ్ మళ్ళీ ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ ఇక్కడ ఒక టెన్ సెకండ్ రన్ ఫ్రెండ్ టెన్ సెకండ్ అంటే టెన్ సెకండ్ టైమింగ్ కట్టుకు అంటే టైమింగ్ అయితే ఒక టెన్ సెకండ్ అయితే తీసుకుని టెన్ అన్న లెవెన్ ఓకే లెవెన్ సెకండ్ ఒక వచ్చేసి లేయర్మే క్లిక్ చేయండి మీడియమే క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు ఇంకొకటి నేర్పిస్తాను సో అదేంటంటే మనకి శివాజీ మహారాజ్ అని చెప్పి ప్రశం కదా సో ఓకే శివాజీ మహారాజ్ అయితే కావాలి సో ఇప్పుడు మహారాజ్ సెలెక్ట్ చేసుకుని ఓకే ఈ మహారాజ్ సెలెక్ట్ చేసుకొని సో దీని ఒకసారి చిన్న చేయండి చిన్నేసి పెడుతున్న చూడండి సో ఇలాగైతే పెట్టుకోవాలి ఒక దీన్ని పెడుతున్న సో ఈ విధంగా ఇలా పెట్టేసి ఫ్రెండ్ ఇది వచ్చేసి మనకి అయితే లాస్ట్ వర్క్ అయితే పెట్టుకున్నాను ఓకేనా సో ఇలా లాస్ట్ వర్క్ పెట్టేసి ఎన్నిమేషన్ క్లిక్ చేసి పైస్ కాల్ చేసి ఇక్కడ రబ్బర్ స్టాప్ మీద క్లిక్ చేయండి ఓకే క్లిక్ చేసి దీని టైం వచ్చి టూ పాయింట్ పెట్టుకుని ఒక దీని టైం కూడా టూ పాయింట్ ప్రతి ఒక్కదానికి టూ పాయింట్ పెట్టేసింది పెట్టేసిన తర్వాత చూడండి మనకైతే శివాజీ మహారాజ్ అని చెప్పి ఇలా వచ్చి స్టాప్ అయింది తర్వాత ఫ్రెండ్ మళ్ళీ ఈ నేమ్ ఎప్పుడు స్టాప్ అయిందో అక్కడ నుంచి లేర్మే క్లిక్ చేయండి మీడియమే క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు సో ఓకే జయంతి ఓకే జయంతి సెలెక్ట్ చేసుకోండి ఓకేనా జయంతి సెలెక్ట్ చేసి దీని ఒక సైజ్ చిన్న వేయండి ఒకే సైజ్ చిన్న వేసుకొని ఒక ఇక్కడ పెట్టినా పెడుతున్నాడు సో ఇటు సైడ్ అయితే ఇలా పెట్టేసి ఓకే సో నేను పెట్టాను చూడండి సో ఇటు సైడ్ అయితే ఇలా పెట్టేసి ఫ్రెండ్ ఇది వచ్చేసి మనకి ఇలా లాస్ట్ వరకు అయితే పెట్టుకోండి ఓకే పెట్టేసి ఫ్రెండ్ దీని ఒక ఇప్పుడు దీనికి అనిమేషన్ తీయండి సో ఇక్కడ ఇన్యానిమేషన్ క్లిక్ చేసి తర్వాత ఇక్కడ ఆప్షన్ పైస్ కాల్ చేసి సో రబ్బర్ మీద క్లిక్ చేయండి ఓకేనా సో క్లిక్ చేసి చూడండి మనకైతే ఈ విధంగా అయితే ఇలా ఉంటుంది ఓకే చూశారు కదా సో చాలా అంటే చాలా బాగుంది ఓకే సో దీని టైం వచ్చిపోయిన మనకైతే ఇక్కడ ఇక్కడ మనకి ఇక్కడ టూ పాయింట్ పెట్టుకున్నాం కానీ దీని టైం కూడా టూ పాయింట్ పెట్టేసేయండి అంటే ఒక దాని తర్వాత ఒకటి అయితే రావాలి ఓకే ఒక ఫ్రెండ్ తర్వాత వచ్చేసి సో ఇప్పుడు ఏంటంటే మీకు అయితే ఒక ఎఫెక్ట్ అయితే చూపిస్తాను సో ఓవర్ల ఎఫెక్ట్ మేము క్లిక్ చేసుకోవాలి మనం సో దీని ఓవర్ల ఎఫెక్ట్ పోతే మీకు ఏమైనా లైటింగ్ ఎఫెక్ట్ కావాలంటే ఫాగ్ ఎఫెక్ట్ లైటింగ్ ఎఫెక్ట్ కావాలంటే సో ఇక్కడ అయితే చాలా ఉంటుంది మనకి సో ఓకే మీకు నచ్చిన ఎఫెక్ట్ ఏదైనా వల్ల ఒకటి సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ అయితే వేసుకోండి ఓకేనా సో నేను అయితే ఇక్కడ లైటింగ్ ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ అయితే వేసుకుంటాను ఫ్రెండ్ ఇక్కడ మనకి కావాలకు ఫైర్ వర్కర్స్ ఓకే దీన్ని సెలెక్ట్ అయితే వేసుకోండి ఓకేనా సో దీన్ని సెలెక్ట్ చేసి ఫ్రెండ్ ఇక్కడ కింద చూడండి మనకి త్రీ కింద మనకి థర్డ్ ఇక్కడ ఫైర్ వర్కర్స్ ఉంది దాన్ని క్లిక్ చేసి సో దీని వచ్చేసి మనకి ఏం చేయాలంటే బ్యాక్ బటన్ క్లిక్ చేయండి తర్వాత ఇది వచ్చి లాస్ట్ అయితే పెట్టుకోండి మీరు ఓకే సో నేను పెడుతున్న వస్తుంది సో ఇలా లాస్ట్ ఒక పెట్టేసి ఫ్రెండ్ దీని ఒక సైడ్ చిన్న చేయండి ఒక సైడ్ చిన్న చేసి ఇటు సైడ్ అయితే ఇలా పెట్టుకోండి ఓకే నేను పెడుతున్న సో ఇటు సైడ్ అయితే ఇలా పెట్టుకోండి ఓకే సో ఓకే ఇలా పెట్టేసి ఫ్రెండ్ దీన్ని డూప్లికేట్ చేసుకుని పైన త్రీ మీద క్లిక్ చేయండి డూప్లికేట్ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసి ఫ్రెండ్ మనకి ఇది వచ్చేసి ఇక్కడ పెట్టండి ఓకే ఒక లెఫ్ట్కి ఒక రైట్కి అయితే ఇలా పెట్టండి ఓకే నేను పెడుతున్న వస్తుంది సో ఓకే ఇలా పెట్టేసేయండి సో పెట్టేసిన తర్వాత చూడండి ఫ్రెండ్ మనకి అయితే ఇలా అయితే మనకి మనకి ఫైర్ వర్కర్స్ చాలా బాగుంటుంది అవుతుంది ఓకే ఓకే ఫ్రెండ్ మళ్ళీ వీడియో స్టార్టింగ్ వెళ్ళిపోండి వీడియో స్టార్టింగ్ వెళ్ళిపోయి మీద క్లిక్ చేయండి తర్వాత మీడియా క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ మీకు ఒక టెంప్లెట్ ఇస్తాను ఒక టెంప్లేట్ వీడియో ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో సో ఓకే సో ఆ టెంప్లేట్ అయితే సెలెక్ట్ అయితే వేసుకోవాలి మీరు ఓకే చాలా బాగుంటుంది వీడియో సో సెలెక్ట్ అయితే వేసుకోండి సో ఓకేనా సో నైతే సెలెక్ట్ అయితే వేసుకుంటాను చూడండి ఫ్రెండ్ నేను అంతే నాకు అయితే ఇక్కడ టెంపరీ అయితే సెలెక్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్ ఈ వీడియో సెలెక్ట్ చేసుకుని ఫ్రెండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి కత్తర పక్కన స్లెట్ స్క్రీన్ క్లిక్ చేయండి సో తర్వాత ఇక్కడ వైట్ కలర్ పెద్ద బాక్స్ మీద క్లిక్ చేయండి ఓకే స్క్రీన్ మొత్తం ఫుల్ అయిపోయింది సో తర్వాత ఫ్రెండ్ ఇక్కడ దీనికి ఇక్కడ ఈ ఆప్షన్ అంటే పై కాల్ చేసి ఇక్కడ ఓకే ఇక్కడ బెల్లింగ్ క్లిక్ చేసి సో తర్వాత స్క్రీన్ పెట్టుకోండి ఓకే స్క్రీన్ పెట్టి చూడండి సో మనకి వీడియో ప్లే చేసుకోండి సో మనకైతే డైలాగ్ అంటే ఫైర్ వర్కర్స్ ఓకే ఇక్కడ నేమ్స్ ఇవన్నీ ఎవరిథింగ్ అయితే మనకైతే ఇవ్ ఒకటి చాలా అంటే చాలా బాగా అయితే వస్తాయి ఓకేనా సో ఫ్రెండ్ ఇక్కడ మీకు కదా ఇక్కడ మీకు ఇక్కడ మీకు ఫోటోస్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ అంటే ఇక్కడ నేను ప్రభాస్ ఫోటోస్ అయితే పెట్టాను ఇక్కడ మీ ఫోటోస్ అంటే ఎవరు ఫోటోస్ అయినా పెట్టుకొని ఒకవేళ సైజ్ చిన్న వేసుకొని టూ టూ ఫోటో ఇక్కడ టూ ఇక్కడ లెఫ్ట్కి టూ రైట్కి టూ అంటే రెండు రెండు ఫోటోస్ కూడా పెట్టుకోవచ్చు ఓకే ఓకే ఫ్రెండ్ మళ్ళీ వీడియో స్టార్టింగ్ వచ్చేసి మీతో ఏదైనా మీతో శివాజీ చత్రపతి సంబంధించిన ఏదైనా ఒక సాంగ్ ఉంటే ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్ వీడియో అయితే సేవ్ చేసుకోవాలి ఓకేనా సో ఓకే ఇక్కడ పైన షేర్ బటన్ క్లిక్ చేయండి సో క్లిక్ చేసి సో మనకి అయితే ఇక్కడ సే ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉంటుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్ కింద ఎక్స్పోర్ట్ బటన్ కదా సో ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేయండి వీడియో ఏమో హెచ్డీ క్వాలిటీ అయితే సేవ్ అయితే అవుతుంది ఒక ఫ్రెండ్ చూసే కదా మీకు అయితే ఒక థర్టీ సెకండ్ వాట్సాప్ ఎడియర్ అయితే చాలా అంటే చాలా సింపుల్గా ఒక నార్మల్ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు సో దీనికోసం ఎలాంటి కష్టపడాల్సిన అవసరం అయితే లేదు కింద డిస్క్రిప్షన్లో డౌన్లోడింగ్ హాల్ మెటర్ ఉంది దాని కింద లింక్ ఉంది ఆ లింక్ మీ క్లిక్ చేసి నేను ఈ వీడియో కాడిన ప్రతి ఒక్క మెటరీల్ వస్తే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఒక ఫ్రెండ్ వీడియో అయితే ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి సో మీ కామెంట్ కింద నేను రిప్లై ఇస్తాను గుండెకాయలు కూడా పంపిస్తాను సో అయితే వీడియో వీడియో నచ్చితే మీకైతే డెఫినెట్ అయితే ఒక లైక్ చేయండి సో ఇలాంటి వీడియో అయితే ఇంకా మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను సో మీరు లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ గంట క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనబుల్ చేసి పెట్టుకోండి సో నేను వీడియో పెట్టినప్పుడల్లా మీకు అయితే నోటీస్ అయితే వస్తుంటుంది మిస్ అవ్వకుండా చూడవచ్చు ఓకే ఫ్రెండ్ ఈసారి ఒక మంచి నెక్స్ట్ లెవెల్ వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తాను అంతవరదా నేను మిస్ అవ్వకుండా ఉండాలంటే సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఫాలో అవ్వండి నేను దాంట్లో అప్డేట్ పెడుతుంటాను మిస్ అవ్వకుండా మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ డే నా పేరు తెలుగు బేరేమో జై హింద్